ఏం కరెక్ట్ కాదు. ఎవడన్నా వచ్చి నాకు నాకు పిల్లలు కలగాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం చేయాలంటే ఆయన విభూతి ఇచ్చాడంటే దాని ఉద్దేశం వాడి గురించి ఆలోచించు బాకు, ఇంక వదిలేసుకో, నీళ్ళు వదిలేసేసుకో పో, నీకు మిగిలేది బూడిదే అని చెప్పిన లెక్క. నీ పని అవుతుందిరా, నీ కోరిక తీరుస్తాను అనే దానికి చిహ్నం, శక్తికి చిహ్నం. నిజానికి చెప్పాలంటే బాబా అలా ఊది ఇచ్చేవాడని కూడా నాకు నాకు నా వరకైతే అనిపించదు. ఆయన దుని వేసుకున్నాడు, దుని మాత్రం సినిమా చూపి సంప్రదాయమే, ఇప్పటికీ వేసుకుంటారు. ఈ నాదయోగులు కానీ కొన్ని రకాల సుధి సంప్రదాయాలు ఇప్పటికీ దుని వాడతారు. షిర్డీలో దుని ఒక మసీదులోనే లేదు, కనీఫ్నాథ్ టెంపుల్లో కూడా దుని ఉంది. పోస్ట్ ఆఫీస్ ఉంది కదా షిర్డీలో, పోస్ట్ ఆఫీస్కి దూరంగా ఉండేటువంటి టెంపుల్ ఉంది. నవనాథుల్లో ఒక నాథుడి యొక్క టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో కూడా దుని ఉంది. వాళ్ళందరూ దుని వేసుకుంటారు. అది బాబాకి ప్రత్యేకంగా ఉన్నటువంటి క్వాలిటీ కాదు, అది అది ఒక సాంప్రదాయంలో భాగమే. అది వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సాంప్రదాయానుసారంగా ఆశీస్సులు అయినప్పుడు బాబా ఊది పెట్టండి అని అడుగుతారు, పెట్టినప్పుడు మంచిది ఆయన ఊదిస్తారు. బాబా దాకా అవసరం లేదయ్యా, నాకు ఆ విషయం ఇప్పుడు అర్థమైందంటే అలా చేస్తుంటాడేమో అని అనేదానికి నా దగ్గరే జరుగుతారు. నేనెవరికి బాబా ఆశీస్సులు ఇవ్వాలనంటే బాబా ఊది పెడితే ఆశీస్సులు నేనే అనుకోను, కానీ వచ్చిన వాళ్ళందరూ సార్ ఊది ఇస్తారా అంటారు. ఎందుకని? వరకదు తృప్తి నాకు తృప్తి, నాకెందుకు తృప్తి? నేను ఊదిని వైరాగ్యంగాను శక్తిగాను చూడను. ఇందాక నేను చెప్పాను చూసారా, ఆయన పాదాలు తాకింది అది అదిని. అంటే ఏంటి, ఆయన పాద ధూళి ఎక్కడుంది? మిగతావన్నీ తుడిచేశారు, చిమ్మేశారు, పోయినాయి, కానీ ఆ ధుని మాత్రం మెయింటైన్ అవుతూనే ఉంది. తెలియకుండా ఆయన పాద ధూళి యొక్క స్పిరిట్ అది కంటిన్యూ చేస్తుంది. ఇస్ ఎ పెరిన్యల్ ఫ్యాక్టరీ, ఆయన పాదధూళిని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అది. మనం పెట్టుకునేటువంటి ఊది ఆయన పాదధూళి, రోజు ఆయన పాదధూళిని పెట్టుకుంటాం. మీరు అడిగారు ఆయన పాదధూళి బంగారంగా ఇస్తారు, అది దాని ప్రయోజనం. దానికి వైరాగ్యం లేదు, వేదాంతం లేదు. నేను చూసేది అది, మనకు వైరాగ్యం రావాలంటే వస్తుంది, లేకపోతే లేదు. అవసరమైతే బాబా ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. ఎందుకంటే వైరాగ్యం, నాకు రాగం కావాలి, సాయి రాగం కావాలి, సాయి పట్ల అనురాగం కావాలి. నాకే దాని తర్వాత తప్పేం లేదు. సాయి పట్ల నాకుండేటువంటి రాగం ఎంతదంటే మిగతా దాని పట్ల నాకు ఒకవేళ విరాగం ఉంటే ఉండొచ్చు కాక, దాని నేను వైరాగ్యం అన్నాం. ప్రధానమైంది నాకు రాగమే, కాబట్టి వైరాగ్యాన్ని నేను అంగీకరించాను.